హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పెసరపప్పు గంగవల్లి మామిడికాయతో ఇలా కర్రీ రెడీ చేసుకోండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఈ కర్రీ రెడీ చేసుకోవడం చాలా సులువు అండి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ పెసరపప్పు గంగవల్లి మామిడికాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి 1/4 కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఇందులో వాటర్ని పోసి ఈ పప్పుని 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా బాగా కడిగి పెట్టుకున్న దాంట్లో ఇంకొన్ని వాటర్ని పోసి ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేద్దాం. మామిడికాయని తొక్క తీసి దీన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి. నేను ఇక్కడ పుల్లటి మామిడికాయ ఒకటి తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ మొత్తాన్ని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. ఈ లోపల మనం కడిగి పెట్టుకున్న పప్పుని స్టవ్ పైన పెట్టుకొని కుక్కర్పై మూతని మామూలుగా పెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, పప్పు ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పప్పుని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. మీకు ఒకవేళ వాటర్ తక్కువగా అనిపించినట్లయితే ఇంకొన్ని వాటర్ని పోసి ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్పై మూతని మామూలుగా పెట్టుకోవాలి. ఇలాగ మనం గంగవల్లి కూరని శుభ్రంగా కడగాలి. ఫస్ట్ కడిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు ఈ గంగవల్లి కూరని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా తరిగి పెట్టుకోవాలి. ఇంకొక సైడ్ మనం పప్పుని కూడా ఉడికించుకుంటున్నాం కదా. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ నేను 4 తీసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన గంగవల్లి కూర, అలాగే తురిమి పెట్టిన మామిడికాయని కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని వీటిని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నాకు వాటర్ తక్కువగా అనిపించాయండి. ఇంకొక గ్లాస్ వరకు వాటర్ని పోసాను. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గంగవల్లి కూర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. కుక్కర్పై మూతని మామూలుగా పెట్టి ఉడికించుకోండి. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మనకి గంగవల్లి కూర ఆల్మోస్ట్ ఉడికినట్లే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు కూడా సాఫ్ట్గా ఉడకాలి. కొద్దిసేపు అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయినంతవరకు మెత్తగా ఉడికించుకోవాలి. కారం మగ్గేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. పప్పు మనకి రెడీ అయినట్లే. ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక చిన్న పోపు ప్యాన్ పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. అవి చిటపట్లు ఆడేటప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు సన్నగా ఇలా కచ్చపచ్చగా దంచైన వేసుకోవచ్చు, సన్నగా తరిగైన వేసుకోవచ్చు. ఒక పచ్చిమిరపకాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పప్పులో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పప్పు కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటే నీ నోరూరించే కమ్మని పెసరపప్పు గంగవల్లి మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. కుక్కర్పై మూత పెట్టకుండా మామూలు గిన్నెల్లో కూడా ఈ కర్రీని ఈజీగా వండుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కలర్ఫుల్గా చూస్తుంటే నేను నోరూరించే కమ్మని టేస్టీ రుచికరమైన కర్రీ రెడీ అయినట్లే. ఇది చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి అయితే అద్దరిపోతుందండి. ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.